ప్రభుత్వం ఏర్పాటు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని దళార్లను ఆశ్రయించి మోసపోవద్దని చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలంలోని తడకొండ, అనంతపల్లి, బోయిన్పల్లి, కుదురుపాక, జగ్గారావుపల్లి, మాన్వాడ, మల్లాపూర్, నర్సింగాపూర్, విలాసాగర్, మర్లపేట గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రైస్ మిల్లర్లతో కుమ్మక్కాయ బస్తాకు 4 కిలోల చొప్పున కట్ చేసి రైతులను మోసం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రైస్ మిల్లర్లు ఏమైనా ఇబ్బందులు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, వ్యవసాయ అధికారి ప్రణీత, సింగిల్ విండో చైర్మన్లు బోయినపల్లి వెంకటరమణారావు, ముదగంటి సురేందర్ రెడ్డి, తీపిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల అధ్యక్షులు వర్నెల రమణారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎవరు కూడా దళారులను ఆశ్రయించకుండా, ప్రైవేట్ వర్తకుల దగ్గర పోకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. గతంలో 2004 సంవత్సరంలో కూడా ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి, దాని ద్వారా ఏంటంటే ఈ బ్రోకర్ల మధ్యలో మధ్యవర్తుల ద్వారా తక్కువ ధరకు వాళ్ళు కొంటారని చెప్పి కనీస మద్దతు ధర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇచ్చి రైతుల దగ్గర కొనాలని చెప్పి ఈ గతంలో టీఆర్ఎస్ సర్కార్ ఇలా రైతులను ఒక బందిపేటు దొంగల్లాగా దోచుకొని తిన్నారు. టీఆర్ఎస్ సర్కార్ సంచి వేటి మీద అదనంగా 4 నుంచి 5 కిలోలు దోచుకొని రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినారు. ఇవన్నీ అధికారులకు చెప్తున్నా, అదేవిధంగా రైస్ మిల్లర్కి చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా సంచి వేటి కంటే అదనంగా 1 కిలో కూడా ఎక్కువ జోకిన కూడా వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రైస్ మిల్లర్లు అంతా కూడా ఒక మాఫియా ఏర్పడి రైతులను దోచుకునే ఒక ప్రక్రియ నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. మా దృష్టికి తీసుకొస్తే రైస్ మిల్లర్ అవసరమైతే బ్లాక్ చేస్తాం, అలా తరచుగా చేస్తే వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేస్తామని కూడా మేము హెచ్చరిస్తాం.